हाय अंडी, वेलकम टू जया क्रिएटिव्स। ఈ రోజు రెసిపీ వెజిటేబుల్ తో దోశ చేస్తున్నాను। ఎప్పుడూ చేసే టిఫిన్స్ కాకుండా ఇలా వెజిటేబుల్స్ తో చేసి పెట్టండి। వెజిటేబుల్స్ అన్ని తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు। ఒక మిక్సింగ్ బౌల్ లోకి ఒక కప్పు గోధుమ పిండిని, ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి। అలానే 1 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని ఒక 2 స్పూన్ల పెరుగును వేసుకోవాలి। నేను గట్టిగా ఉన్న పెరుగు తీసుకున్నాను, పలసగా ఉన్న పెరుగు అయితే ఇంకో స్పూన్ ఎక్స్ట్ వేసుకోవాలి। పెరుగును తీసుకున్నాక 2 కప్పుల వాటర్ పోసుకొని కలుపుకోవాలి। పిండిని ఇలా గట్టిగా కాకుండా ఇంకొక 1/2 కప్పు వాటర్ పోసుకొని కొద్దిగా పలసగా కలుపుకోవాలి। ఇలా కలుపుకుంటే సరిపోతుంది। వెజిటేబుల్స్ ఫ్రై చేసే లోపు పిండి నానుతుందండి। స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి। ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకోవాలి। స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కప్పు తీసుకోవాలి। అందులోనే 5-6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి తీసుకున్నాను। క్యాలీఫ్లవర్ తురుమును కూడా 1/2 కప్పు తీసుకున్నాను। క్యాప్సికమ్ ఒకటి చిన్న సైజుది కట్ చేసుకొని తీసుకోవాలి। బీన్స్ కట్ చేసుకున్న ముక్కలు 1/2 కప్పు తీసుకోవాలి। 1 స్పూన్ అల్లం తురుము తీసుకొని 1/2 కప్పు క్యారెట్ తురుము తీసుకోవాలి। ఇందులోనే 1 మీడియం సైజ్ టమాటాని సన్నగా తరిగి తీసుకోవాలి। టమాటా ముక్కలు తీసుకున్నాక 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకోవాలి। అలానే 1/4 టీ స్పూన్ పసుపుని తీసుకొని మొత్తం కూరగాయల్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ। ఇలా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కరివేపాకుని సన్నగా తురుము తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। మూత తీసి చూద్దాము। పిండి నానిందండి, 10 నిమిషాలు పక్కన పెట్టాం కదా। ఇలా కలుపుకొని జారుడుగా ఉంటే సరిపోతుంది। ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ని పిండిలోకి తీసుకొని కలుపుకుందాము। ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి। ప్యాన్ వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ తీసుకోవాలి। తీసుకున్న ఆయిల్ని డెస్తో కానీ ప్యాన్ పట్టుకొని అటు ఇటు ఊపుతూ పానకు పట్టేంత వరకు చూసుకోవాలి। వెజిటేబుల్స్ దోశ పిండిని ప్యాన్లోకి 2 గరిటెలు తీసుకొని ఇలా గరిటెతో రౌండ్గా అనాలి। దోశ రౌండ్గా వస్తుందండి। మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉడకనివ్వాలి। మూత తీశాక మరోవైపు తిప్పివేసి కాలనివ్వాలండి। ఈ దోశను తిప్పివేశాక 1 నిమిషంలోనే దోశ రెడీ అవుతుంది। ఈ దోశ రెడీ అయిందండి। అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మరో 2 గరిటెలు దోశను పోసుకుందాము। గరిటెతో అనకుండా పోసేటప్పుడే రౌండ్గా పిండిని పోసుకుంటే సరిపోతుంది। వెజిటేబుల్స్ దోశ పోయగానే స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ దోశని। ఇలా అయితేనే చక్కగా కాలుతుందండి। అన్ని కూరగాయలు తినని పిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టండి, అన్ని కూరగాయలు తింటారు, దాంతోపాటు టేస్ట్ ఉంటుంది దోశ। దోశ రెడీ అయిందండి, 1 ప్లేట్లోకి తీసుకుందాము। ఈ దోశను పెరుగుతో కానీ, టమాటా కెచప్తో కానీ, నిమ్మకాయ చట్నీతో తినొచ్చు, టమాటా చట్నీతో తినొచ్చు, టేస్ట్ బాగుంటుంది। ఇలా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి। వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।